మన అంశం ఏంటంటే ఈరోజు అపవాది యొక్క ఆటంకాలు మన ఆత్మీయ జీవితానికి. మనము క్రీస్తు ప్రభువారిని కలిగి ఆయన వెంబడిస్తున్నప్పుడు మనకు వచ్చే అనేకమైనటువంటి ఆటంకాలు మనం చూద్దాం. చాలామంది జీవితాల్లో ఆటంకాలు వస్తుంటాయి, అపవాది ఆటంకాలు తీసుకొస్తూ ఉంటాడు. ప్రియులారా, వాటిని మనం జయించాలి, ఖచ్చితంగా వాటన్నిటిని మనము జయించాలి. ఎందుకు అంటే అసలు అపవాది ఎవరిని ఆటంకపరుస్తాడంటే, ప్రియులారా, అందరినీ కాదు. క్రీస్తు ప్రభువారిని మేము నమ్ముకున్నామండి అని చెప్తారు కదా, అందరినీ కాదు, నామకార్థంగా ఉండే భక్తులు ఉన్నారు, వారిని ఆటంకపరచడం వాడికి ఇష్టం లేదు. టైం వేస్ట్ వాడిది. వాడు టైం అంతా ఎవరి మీద కేటాయిస్తాడు? ఆత్మీయుల మీద. అంటే దేవుని ఉద్దేశం ఎవరి మీద ఉంటుందో, దేవుని ప్రణాళిక ఎవరి మీద ఉంటుందో, దేవుని సేవ కోసం ఎవరిని నియమించబడతారో, దేవుని పరిచర్య కోసం ఎవరు నియమించబడతారో, సంఘములో కానీ మందిరములో కానీ ఎవరికైతే ఒక బాధ్యత ఉంటుందో, అంటే దేవుని పరిచర్య కోసం సంఘ పరిచర్యలో కానీ మందిర పరిచర్యలో కానీ ఒక పాత్రగా, పార్ట్ టైం పాత్రగా ఉండే వాళ్ళకు కూడా సాతాను ఏం చేస్తుంది? ఆటంకపడుతుంది. దాని పని ఏంటంటే దేవుని పని జరగొద్దు, దేవుని ఉద్దేశములు నెరవేరొద్దు, దేవుని రాజ్యం ఆటంకపడుతూ గలుగుతాం. ఆ ఆటంకాలు మాట చూద్దాం, ఒక్కసారి మాట చూద్దాం. రెండో పత్రిక చూడండి, రెండో పత్రిక 2:12 చూడండి, 2:13. ప్రభు వలన ప్రేమింపబడిన సుఖం పొందడానికి దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. చూడండి, ఇక్కడ దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకున్నాడు కదండి. జగత్ పునాది వేయబడక ముందే, మనం పుట్టకముందే, మన అమ్మమ్మలు పుట్టకముందే, మన నాయనమ్మలు పుట్టకముందే, మన వాళ్ళు పితరులు ఎవరున్నారో వాళ్ళు పుట్టకముందే, ఆది నుండి ఫస్ట్ నుండి దేవుడు మనల్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకని రాశాడు అక్కడ?